हेलो एवरीवन, पुड़ी दिव्यास किचन को स्वागत है। ఈ రోజు మనం పచ్చిమిరపకాయ పచ్చడాల తయారు చేసుకోవాలి లేదా హార్మకారంగా ఏమ తినాలి అనిపించిన అలాంటప్పుడు ఈ పచ్చడి చేసుకుంటే చూస్తుంది। తర్వాత ఈ పచ్చడి చాలా సింపుల్ గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ తోనే చేసుకోవచ్చు। సో లెట్ us go to the kitchen। ముందుగా ఒక బనానాని తీసుకొని అందులో 2 స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి। ఇక్కడ నేను 4 ఉల్లిపాయలను తీసుకున్నాను। ఉల్లిపాయలను వేసి ఒక 2 నిమిషాలు చిన్న మంట మీద వేయించాలి। ఇప్పుడు పచ్చి మిరపకాయలు వేస్తున్నాను। అందులో పచ్చి మిరపకాయలు ఎంత కారం కావాలో అంత వేయాలి। ఈ పచ్చి మిరపకాయలు వేసి 1 నిమిషం పాటు వేయించిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయాలి। ఇక్కడ నేను ఒక చిన్న వెల్లుల్లిని తీసుకున్నానండి। వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి ఇందులోనే బీరకాయ ముక్కలు వేయాలి। ఇక్కడ ఒక చిన్న బీరకాయ అయితే సరిపోతుంది। బీరకాయ ముక్కలు వేసి కలిపి బెండకాయలు వేయాలి। ఇక్కడ 3 బెండకాయలు తీసుకొని అందులో వేసి వేయించి అలాగే ఇందులోనే ఉప్పు కూడా వేసేయాలి। ఉప్పు రుచికి తగినంత వేస్తే సరిపోతుంది। ఉప్పు వేసిన తర్వాత కలిపేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించాలి। చిన్న మంట మీదనే మగ్గించడం వల్ల మాడిపోకుండా ఉంటుంది। ఇప్పుడు మూత తీసి చూస్తే ఉల్లిపాయలు బాగా మగ్గాయి। ఇలా కలిపితే తెలిసిపోతుంది చూడండి। మీరు ఇక్కడ ఉల్లిపాయలను చూస్తే సెపరేట్ అవుతున్నాయి। ఇప్పుడు ఇందులో టొమాటో ముక్కలు వేసేద్దాము। ఇక్కడ నేను 5 టొమాటోలు తీసుకున్నాను। ఇవి కూడా వేసి బాగా కలిపేసి మరొక 5 నిమిషాల పాటు చిన్న ఫ్లేమ్ మీదనే మగ్గించాలి మూత పెట్టేసి। 5 నిమిషాల తర్వాత ఇక్కడ అన్ని వెజిటబుల్స్ మగ్గిపోయాయండి। మీకు ఏమన్నా ఇంకా కావాల్సి ఉంది, ఉడకాల్సింది అనిపిస్తే ఇంకొంచెంసేపు కావాలంటే మూత పెట్టి అలాగే మగ్గించవచ్చు। ఇక్కడైతే కరెక్ట్గా కుక్ అయ్యాయి। ఇప్పుడు ఇక్కడ చూస్తే అన్నీ మ్యాషిగా అయ్యాయి। ఇక్కడ చూస్తే మీకు తెలిసిపోతుంది చూడండి, టొమాటో ముక్కలు కూడా బెండకాయలు కానీ బీరకాయలు కానీ అన్నీ మగ్గిపోయాయి, బాగా ఉడికాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిద్దాం। ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇదంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి మిక్సీ పట్టాలి। మిక్సీ ఎలా పట్టాలంటే జస్ట్ స్విచ్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఎక్కువగా పేస్ట్ చేయకూడదు, జస్ట్ స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసేసేయాలి। అలా 1-2 సార్లు చేస్తే సరిపోతుంది। ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా అయ్యింది। ఇక్కడ మీరు చూసే కొంచెం పచ్చిమిర్చి కానీ ఆనియన్ ముక్కలు టొమాటోలు కొంచెం అలా కనిపిస్తూ ఉన్నాయి, పర్ఫెక్ట్గా అయిందండి అండి। అలా అయితే చూసేసారు కదా పచ్చడి ఎలా చేయాలో, మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి। మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పుడి దివ్యాస్ కిచెన్. ఇంకొక వీడియోలో మరొక రెసిపీతో కలుద్దాం, బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే సేఫ్।